నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. విశాఖను కుదిపేస్తున్న కరోనా, 15కు చేరిన పాజిటివ్ కేసులు. తెల్ల కార్డుదారులకు 1000 సాయం, పంపిణీ చేసిన వాలంటీర్లు. కరోనా కర్ఫ్యూను పొడిగించే ఉద్దేశం లేదు, చూచాయిగా తెలిపిన కేంద్రం. ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రజలు. నగరంలో కరోనా కేసుల టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రెడ్ అలర్ట్ ప్రకటన. కేజీహెచ్లో కరోనా టెస్ట్ ల్యాబ్, ఇక నుంచి ఇక్కడే వైరస్ నిర్ధారణ పరీక్షలు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విశాఖ జిల్లాలో నానాటికి పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 190 కేసులు నమోదు కాగా, ఒక్క విశాఖ జిల్లాలోనే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు విశాఖలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా మరో 4 వైరస్ సోకినట్లు నిర్ధారణైంది. ఇబ్బడి ముబ్బడిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖలో కరోనా డేంజర్ బెల్ మోగుతోంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నగరంలో తాజాగా మరో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 190 పాజిటివ్ కేసులు కాగా, ఒక్క విశాఖలోనే 15 కేసులు నమోదవటం నగరవాసులను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే నగరంలో 11 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, ఒక్కరోజే మరో 4 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య స్పీడ్ పెరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాటిచెట్లపాలెంలోని ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యాధి సోకగా, పూర్ణ మార్కెట్లో మరొకరు ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడి చర్యలను కఠినతరం చేసింది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను జల్లెడపడుతోంది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని చర్యలను చేపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల సహకారం లేనిదే కరోనా కట్టడి సాధ్యం కాదు. ఇది గుర్తెరిగి ప్రజలు సహకరించాలని అధికార యంత్రాంగం కోరుతోంది. లాక్డౌన్ పాటించాలని, ఇళ్లకే పరిమితమవుతూ స్వీయ రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత రేషన్ను అందించిన జగన్ సర్కార్ బియ్యం కార్డుదారులకు 1000 రూపాయల నగదు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్డౌన్ నేపథ్యంలో బియ్యం కార్డులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నగదు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు వార్డు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబుల్లో జీపీఎస్ వ్యవస్థను పొందుపరిచారు. ఇందులో వార్డు వాలంటీర్ల క్లస్టర్ పరిధిలోనికి 50 కుటుంబాల బియ్యం కార్డుల వివరాలు నమోదు చేశారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి జీపీఎస్ ఆన్ చేసి కార్డులోకి కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని ఇంటి ముందు నిల్చోబెట్టి ఫోటో తీసి 1000 రూపాయలు అందజేస్తున్నారు. దీనిలో భాగంగా పెందుర్తి రాతి చెరువు తదితర ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన్నప్పలనాయుడు ప్రభుత్వం తరపున 1000 రూపాయల సాయాన్ని వాలంటీర్ల ద్వారా అందజేశారు. కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ సాయం అందిస్తుందన్నారు. కాగా ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని పోర్టబిలిటీ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ఈ కరోనా వ్యాధి వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటనేది తెలియజెప్పి ప్రతి ఒక్కరిని కూడా లాక్డౌన్గా ఇంట్లో ఉండే విధంగా చేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంది. యూపీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మన రాష్ట్రంలో కొంచెం కేసులు నమోదైనా ప్రస్తుతానికైతే ఈ వ్యాధి అదుపులో ఉంది. ఈ వ్యాధిని పడినటువంటి వ్యక్తులకు కానీ ప్రజలు ఇంచుమించుగా ఇప్పుడు ఈ లాక్డౌన్ అయినటువంటివి అన్ని రోజుల్లో కూడా ఏ పనులకి వెళ్లకుండా ఏ పనులు చేసుకోకుండా ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. వాళ్ళకి రోజు ఖర్చులు కానీ మెయింటెనెన్స్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి 1000 రూపాయలు ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. మంచి మనసుతో మన ప్రీతమ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకి
ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క కాంపెన్సేషన్ అందజేస్తున్నందుకు ముందుగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. కరోనా లాక్డౌన్ను ఈ నెల 14 తర్వాత పొడిగించే ఉద్దేశం లేదని కేంద్రం చూచాయిగా వెల్లడించింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో చిక్కిపోయిన వారు స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ట్రావెల్స్ ఏజెన్సీలకు ఎంక్వైరీలు పెరిగాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ఈ నెల 14వ తేదీ తర్వాత పొడిగించే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం చూచాయిగా వెల్లడించింది. దీంతో అనేక మంది ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున గత నెల 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కరోనా వైరస్ తీవ్రతను గమనించిన నరేంద్ర మోడీ సర్కారు మరో 3 వారాల పాటు లాక్డౌన్ విధించి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దీంతో పలువురు స్వస్థలాలకు చేరుకోలేక ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ నెల 14వ తేదీ తర్వాత లాక్డౌన్ పొడిగించే యోచన లేదని కేంద్రం చూచాయిగా తెలియజేయడంతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు, ట్రైన్లతో పాటు విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ట్రావెల్ ఏజెంట్లకు ఎంక్వైరీలు పెరిగాయి. కాగా రైళ్లలో ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు టిక్కెట్లు బుక్ అయిపోయినట్లు, టిక్కెట్కి ప్రయత్నిస్తే రిగ్రెట్ అన్న సమాచారం వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విశాఖలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకే కుటుంబానికి చెందిన 3 వైరస్ సోకింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కరోనా ప్రభావిత వార్డులను ఆరోగ్య శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. విశాఖలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఒకే రోజు 4 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకే కుటుంబానికి చెందిన 3 ఈ వ్యాధి సోకింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. నగర పరిధిలోని కంచరపాలెం, తాడిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ, అక్కయ్యపాలెం ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ తమ ఆధీనంలోనికి తీసుకుంది. వార్డు వాలంటీర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో ఏర్పాటు చేసిన బృందాలు ఆయా వార్డుల్లో 3 కిలోమీటర్ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. విశాఖపట్నం సిటీలో ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసాం. ఎవరు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమం 3 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఉన్న సభ్యులు కూడా కరోనా వైరస్ గుర్తించేటప్పటికి 4-5 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఇది ఎవరికి ఉందో ఎవరికి లేదో అన్న విషయం కూడా బయటికి తెలియదు. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఇది అరికట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కరోనా వైరస్కి ఎటువంటి మందు లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఎవరు పిల్లల్లో వాళ్ళే వాళ్ళు ఉండాలి. అనవసరంగా రోడ్ల మీద తిరగటం కానీ చేయకూడదు. అలాగే మార్నింగ్ 6 to 9 o'clock వరకు ఇచ్చిన రిలాక్సేషన్ టైంలో ఈ రైతు బజార్లకి, మార్కెట్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ కరోనా వ్యాధి వ్యాపించేయకుండా వాళ్ళందరూ కూడా ఇది ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టారు. ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటి ఈ కరోనా వైరస్ను కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, అలాగే మన విశాఖపట్నం సిటీలో ఇంకా వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుకున్నాం. కేజీహెచ్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. గతంలో పూణె, హైదరాబాద్, తిరుపతి, కాకినాడల్లో అందుబాటులో ఉండే కరోనా నిర్ధారణ పరీక్షలను ఇకపై ఇక్కడే నిర్వహిస్తారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ ల్యాబ్ ద్వారా రోజుకు 80 మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. సోమవారం నుంచి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు పూణె, హైదరాబాద్, తిరుపతి, కాకినాడలకు వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలు పంపించేవారు. ఇకపై ఆ అవసరం ఉండదు. సోమవారం నుండి పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకొచ్చి ఈ వైరాలజీ ల్యాబ్ 24 గంటలు పనిచేస్తుంది. షిఫ్ట్కు 5 మంది చొప్పున 3 షిఫ్టుల్లో 15 మంది పనిచేస్తారు.
ప్రతిరోజు 80 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉన్న ఈ ల్యాబ్కు 1,25,00,000 రూపాయలు విలువైన వైద్య పరికరాలు సమకూరాయి. ఒక్కో షిఫ్ట్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డిఈఓ పనిచేస్తారు. వీరికి ఎల్లప్పుడూ మైక్రోబయాలజీ విభాగ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం సిబ్బంది ఈ ల్యాబ్లో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే. వెవెల్ ట్రాన్స్పోర్ట్ మీడియం పరికరంతో వైరస్ అనుమానిత వ్యక్తి నోరు, ముక్కు నుండి స్రవాలు సేకరిస్తారు. అనంతరం కూల్ ప్యాక్లో పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తారు. మరో పరికరం ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ మెషిన్తో ప్యూరిఫికేషన్ మెషిన్ కూడా ఉంటుంది. వైరస్ నిర్ధారణలో కొన్నిసార్లు శుద్ధమైన నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. బాధిత వ్యక్తి నుండి సేకరించిన నమూనాలను విడగొట్టేందుకు రిఫ్రిజిరేటెడ్ మైక్రో సెంట్రిఫ్యూజ్ మెషిన్ కూడా ఉపయోగిస్తారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి అన్ని రంగాలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది. చివరకు ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే పండ్ల వ్యాపారంపైన ప్రభావం చూపిస్తోంది. కొనేవారు లేక పండ్లు కుళ్లిపోయి చెత్తకుప్పల్లో పడేయాల్సిన దుస్థితి ఏర్పడిందని నగర హోల్సేల్ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాపోతున్నారు. వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సమీపంలోని హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ కరోనా దెబ్బకు కడతప్పింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అమలులో ఉన్న కర్ఫ్యూ ఈ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సరుకు రవాణా ఆంక్షల కారణంగా ఈ మార్కెట్కు పండ్లు రావటం లేదు. వచ్చిన పండ్లను కొనుగోలు చేసేవారు లేరు. నిర్దేశిత వేళల్లో మాత్రమే విక్రయాలు జరపాల్సి ఉన్నందున ఆ సమయంలో నగర ప్రజలు కూరగాయలు కొనేందుకు రైతు బజార్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఫలితంగా పండ్లు కొనేవారు లేక హోల్సేల్ మార్కెట్ వెలవెలబోతోంది. ఫలితంగా ఇటు వ్యాపారులు అటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండ్లు పాడై వ్యాపారాలు సాగక నష్టాలు బారిన పడుతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు. ఏదో డ్రైవర్లు తెస్తున్నారు ఇక్కడికి, కానీ ఇక్కడ కస్టమర్లు రావట్లేదండి. ఇక్కడ తెచ్చిన పళ్ళు, ఇక్కడ ఫ్రూట్స్ కుళ్ళిపోతున్నాయి. అలాగే రైతులు కూడా అక్కడ ఫ్రూట్స్ పండిపోయి వాళ్ళు కాల్ చేస్తున్నారు. అవి ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఎంచగా ఈ కరోనా వైరస్ వల్ల రైతుల్ని లోనకి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ తెంపి లోడింగ్లు చేయకుండా అక్కడ ఆపుతున్నారు. రైతులు లాస్ అయిపోతున్నారు. ఇక్కడికి వచ్చిన సరుకు, మేము తెచ్చిన ఫ్రూట్స్ ఏవైతే తెచ్చామో ఇవన్నీ కూడా డ్యామేజ్లు కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎక్కువ తెంపకపోవడం వల్ల, టైం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎప్పుడు ఫ్రూట్ అప్పుడైతే అంత డ్యామేజ్ రాకపోను. ఈ కరోనా వైరస్ వల్ల ఈ ఇప్పుడు తెంపవలసిన ఫ్రూట్స్ 4-5 రోజులు పడుతుంది. కస్టమర్ అది, దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులతో పాటు మేము ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ కస్టమర్లు ఎవరు రావట్లేదు. కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఫ్రూట్స్ కుళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మేము ఆర్డర్ చెప్పకపోవడం వల్ల రైతులు పండించిందంతా ఇక మేము ఆర్డర్ చెప్పలేదు. లారీలు దొరకట్లేదు. డ్రైవర్లు కూడా డబుల్ కిరాయిలు అడుగుతున్నారు, 30,000 కిరాయి 60,000 అడుగుతున్నారు. వాళ్ళు అక్కడే తెంపేసి ఎంత దూరం పట్టుకెళ్ళడం ఎందుకు డబ్బులు రావట్లేదని అక్కడే ఆవులకి గేదెలకి అక్కడే పారేస్తున్నారు. పారి బాగా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇటు బాగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అయితే మాకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మేము ఏదో ఆర్డర్ చెప్తున్నాం, ఎలాగోలాగా వస్తుంది కిరాయి ఎక్కువ మీద, అది కూడా సేల్ అవ్వట్లేదు. మేము ఇక్కడ జీవీఎంసీ చెత్తలపల్లికి అయితే లోడ్లు చేసేస్తున్నాం. మేము కూడా ఎక్కువ సేల్ అవ్వట్లేదు. మాకు లాసే, వాళ్ళకి లాసే. అది రైతులు ఎక్కువ బాగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు రాష్ట ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత రేషన్ను అందించిన జగన్ సర్కార్ బియ్యం కార్డుదారులకు 1,000 రూపాయల నగదు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు సెంచరీ క్లబ్ దారి వెంకటేశ్వర నగర్లో ఇంటింటికి వెళ్లి తెల్ల కార్డుదారులకు 1,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. పేదల కష్టాలను తెలుసుకుని ఆదుకుంటున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమికొట్టే వరకు సంకల్ప బలాన్ని చాటాలని కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ప్రకృతి చిన్నారావు, ఉరికోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాధి విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. మనం పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ ఇస్తున్నాం.
అయినా సరే వాళ్ళకి ఆర్థిక స్థితి మెరుగుపడదు కనుక వాళ్ళకి 1000 రూపాయలు నగదు వాళ్ళకి చెల్లించాలని ఇవాళ యూసీడీ నుంచి ఎపిడిఓ అట్లాగే వాలంటీర్లు సెక్రటరీస్ వాళ్ళందరూ స్వయంగా వచ్చి ఇక్కడ మా కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇదిగో అమ్మ 1000 రూపాయలు మీకు ఆర్థిక సహాయం అందిస్తుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి అందించే ప్రక్రియ వాళ్ళకి చేపట్టారు. వారిని నేను హృదయపూర్వకంగా ఎవరైతే వాలంటీర్స్ సెక్రటరీస్ యూసీడీ స్టాఫ్ జీఎంసీ స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళని అభినందిస్తున్నాను. అట్లాగే నేను మా నాయకులకు కార్యకర్తలకు కూడా చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను, మామూలుగా కూడా చెప్పాను నేను, మీరు సామాజిక దూరం పాటిస్తూ ఇతరులకు చెప్పే విధంగా మనం ఉండాలి ఆదర్శంగా. కాబట్టి ఈ వ్యాధి అన్నది ఇది ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారిది. ప్రభుత్వం మీ వెన్నంటూ ఉంటుంది, అధికారులు కానీ వైద్యులు కానీ నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉన్నారు, అట్లాగే పోలీసు వ్యవస్థని మీరు గౌరవించండి. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కాయగూరలు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ తనవంతు సాయం అందిస్తున్నారు. అందులో భాగంగా 21వ వార్డు పాత సీబీఐ కార్యాలయం సమీప ప్రాంతంలో పేదలకు జీవీఎంసీ కమిషనర్ జి సృజన చేతుల మీదుగా కాయగూరలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కరోనా రక్కసిని తరిమికొట్టే వరకు ప్రజలు ఇంటి పట్టు వేడవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఇళ్లలోకే పరిమితం అయిపోయిన దానివల్ల వారికి భోజన సదుపాయం కానీ అవన్నీ కష్టమవుతున్నాయి. ఈ సమయంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ వార్డులో ప్రతి ఒక్కరికి కూడా డ్రై రేషన్ ఇవ్వటం కోసం పూనుకున్న వంశీకృష్ణ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను అతిథిగా పిలిచి గెస్ట్గా గౌరవించినందుకు కూడా ధన్యవాదాలు. ఈ విధంగానే చాలా స్వచ్ఛందంగా ఎవరైతే వెనుకబడిన వారు ఉన్నారో వారికి ఆర్థికంగా వెనుకబడి ఈ కష్ట పరిస్థితుల్లో వాళ్ళ భోజనానికి కూడా కష్టమవుతున్న ఈ టైంలో ఇటువంటి దాతలు ముందుకు వచ్చి అందరికీ సహాయం చేయాలని 21వ వార్డు కాఫీలో నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీఎంసీ కమిషనర్ శ్రీ సుజనా మేడం గారు రావడం జరిగింది. ఆమె చేతుల మీదుగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లాక్డౌన్ వల్ల ఎవరైతే ప్రజలు ఇంటి నుంచి బయట రావట్లేదో వాళ్ళకి నిత్యావసర వస్తువులు అలాగే రైస్ ప్రాబ్లం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వార్డులో ఉన్న పేదవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు విశాఖపట్నం అంతా కూడా నాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నంలో అటు శానిటైజర్ జీఎంసీ వాళ్ళు కానీ పోలీసు వ్యవస్థ కానీ మారెడ్డి అందరూ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఎవరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా జీఎంసీ శానిటేషన్ కానీ జీఎంసీ అధికారులు కానీ అద్భుతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కానీ లేకపోతే నిత్య వస్తువులు ఏ ఒక్కటి కూడా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. విన్నపం ప్రజలందరికీ చేయటం కోసం కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా దక్షిణ నియోజకవర్గ ప్రజలను కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ సంకల్పించుకున్నారు. నియోజకవర్గం పరిధిలో రోజుకో వార్డులో కరోనా నియంత్రణ సామగ్రిని పంపిణీ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 31వ వార్డు మహిళా కళాశాల సమీపంలోని గొల్లలపాలెం, 38వ వార్డు బుక్కా వీధి, చెంగల్రావుపేట, పంజాబ్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో స్థానికులకు కాయగూరలు, డెటాల్ శాంపిల్ సబ్బులు, మాస్కులు, కరోనా నియంత్రణ హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి, బాపు, ఆనందులు మాట్లాడారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడి నరసింహాచారి, ఆయన సతీమణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత COVID-19 ఎంటర్ రావక ముందు నుండి కూడా అనేక సేవలు అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి అనుకోకుండా ఈ కోవిడ్ రావడం సర్వీసులు అతనేమి కొత్త ఏం కాదు. నిత్యం ప్రజల్లో ఎప్పుడు కూడా ఉండడం, కష్టాలన్నీ కూడా ప్రజల కష్టాలు అతనిగా భావించి ఎప్పుడు కూడా ప్రజలతో నిత్యం ఉండడం అతనికి అలవాటు. సో అందుకనే దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు ఒక 15,000 మంది వరకు కూడా హోమియోపతి మందులు, మాస్కులు ఒక 5,000 మందికి, శాంపుల్ సోప్స్ ఒక 5,000 మందికి, అలాగే ఈరోజు 500 కుటుంబాలకి ఏమో 750 కుటుంబాలకి సుమారు ఒక 3 కేజీలు తూగే కాయగూరల్ని కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళిస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని భావించి నిత్యం ప్రజల్లో ఉండడం మాకు ఒక అలవాటు. ఈరోజు
750 కుటుంబాలకి కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి 750 కుటుంబాలకి ఇచ్చి ఈ తెలుగుదేశం తరఫున సేవా కార్యక్రమాన్ని అందరికీ గుర్తు చేయాలని. ఉదూ తుఫాన్ల చంద్రబాబు నాయుడు అయితే ఏ విధంగా ఇంటింటికి రేషన్ ఇచ్చాడో ఆ టైప్లో మా చేతినంత సాయం మేము ఇంటింటికి తీసుకెళ్లి కూరగాయలు ఇస్తున్నాము. అలాగే నిన్న మొన్న కూడా ఆల్రెడీ హోమియోపతి మందులు, ప్రజలకు మాస్కులు, అలాగే శాంపిల్ సోపులు కూడా ఇచ్చాము. అలాగే ఈరోజు ఈ గొల్లలపాలెం చెట్టుపల్లి సంఘంలో 750 మంది కుటుంబాలకు కూడా ఈ కూరగాయలు ఇచ్చి మా వార్డు కమిటీ అంతా తేకదాటి మీద వచ్చి కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు పీఎంఎల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేపట్టారు. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గువానిపాలెంలో రాష్ట తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీలా శ్రీనివాసరావు పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు ప్రకటించడం చాలా అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ సహాయాన్ని తామే ఇస్తున్నట్లు గొప్పలకపోతున్న వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఈవేళ ఇబ్బంది అయ్యి మోడీ గారి ఆదేశాల మేరకు నాకౌట్ రేట్ పెట్టిన కాడి నుంచి ఈరోజు వరకు ఇంటి నుంచి ఏ పనులకి వెళ్ళదు కాబట్టి పేదవాళ్ళందరికీ బియ్యం పెంచాలని 5 కేజీలు బియ్యం పంచడం జరుగుతుంది. 15,000 తోటల ప్యాకెట్స్ అన్ని ఏరియాల్లో కూడా పంపిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం మోడీ గారు 5 కేజీలు బియ్యం 1,000 రూపాయలు ప్రతి ఇంటికి ఆర్థిక సహాయం ఇస్తున్న మోడీ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇలాగ మోడీ గారు ఇస్తే ఈవేళ నా మీద పోటీ చేసిన క్యాండిడేట్ ఏదైతే వాలంటీర్లు కూడా పక్కనడేసి వాళ్ళందరినీ రమ్మని సొంత డబ్బులు నేను ఇస్తున్నానని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఈవేళ మీటింగ్ పెట్టి మీటింగ్లో కూడా చేయడం అనేది సిగ్గుచేటు. ఏదుంటే ఎమ్మెల్యే వచ్చి ఎమ్మెల్యే గారు ఇవ్వాలి, లేకపోతే ఒక క్యాండిడేట్గా పోటీ చేసి నా డబ్బులని ఇవాళ ఇస్తున్నాను. నేను చెప్తున్నాను ఇవాళ మేము మా ట్రస్ట్ నుంచి మా డబ్బులతో సొంత డబ్బులతో ఇస్తున్నాం. ఇలాగ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు 97 వార్డు టీడీపీ నేత సేనాపతి శంకర్రావు ముందుకు వచ్చారు. పులగానిపాలెంలో ఉన్న పలువురు నిరుపేదలకు బియ్యం, కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పేదల పొట్టకొట్టిందని అన్నారు. వారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయం అందించామని చెప్పారు. ప్రజలందరూ లాక్డౌన్ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, సింహాచలం, సేనాపతి లీలాధర్రావు తదితరులు పాల్గొన్నారు. సరిగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఇది రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చాలా ప్రజలు చాలామంది చనిపోతున్నారు. వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ కూడా అధికారులు, మన పోలీస్ అధికారులు కానీ జిఎంఎస్ అధికారులు కానీ చెప్పినట్టుగా వినాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. దీనికి ప్రధానంగా ఏంటంటే ప్రతి మనిషి కూడా ఇంట్లో ఉండి సంఘీభావం తెలియజేయాలని చెప్పని నేనైతే కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఏంటంటే చాలామంది నిరుపేదలు ఈ కరోనా వైరస్ వల్ల ఇక్కడ చాలామంది నిరుపేదలు ఏంటంటే ఎటువంటి ఉపాధి లేకుండా అలాగే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన అవగడపల్లెడ్ గారు, 5 సంవత్సరం గారు ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఏంటంటే ఈరోజు ప్రతి ఇంటికి కూడా 1-5 కేజీలు రైసు అలాగే కూరగాయలు కూడా ప్రతి ఇంటింటి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఈ సూత్రాన్ని ఆ వాలంటీర్లు పాటించారు. తమకు కలిగిన దాంట్లో కొంత సొమ్ము వెచ్చించి కష్టకాలంలో పేదలకు సాయపడ్డారు. లాక్డౌన్ సమయంలో కనీసం రేషన్ కార్డు లేని నిరుపేదలకు తమ సొంత సొమ్ముతో బియ్యం, కాయగూరలు అందించి ఆదర్శంగా నిలిచారు. జీవీఎంసీ 96 వార్డు రాతి చెరువు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో 15 మంది వాలంటీర్లు తమ సొంత సొమ్ముతో 5 కేజీల బియ్యం, కాయగూరలను నిరుపేదలకు పంపిణీ చేసి గొప్ప మనసును చాటారు. ఈ సందర్భంగా వాలంటీర్ గుద్దే శేఖర్ మాట్లాడుతూ తాము విధులు నిర్వహిస్తున్నప్పుడు పేదలను చూసి సాయం చేయాలని నిర్ణయించుకున్నామని, నిరుపేదలకు తమ వంతుగా సాయం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. రాతి చెరువులు ఇక్కడ మొత్తం 13 మంది వాలంటీర్లు అయిన మేము ప్రతి ఒక్కరూ కొంత డబ్బులు సేకరించుకొని ఆ డబ్బులతో ఈ బ్లాకుల్లో వేరే ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకి రోజు కూలీ లేక, గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కార్డులు కూడా లేక, వాళ్ళు తిండికి ఇబ్బంది పడుతున్న వాళ్ళని మా వాలంటీర్లు గుర్తించి
ఒక్కొక్కరు వారి వారి జోబుల నుంచి కొంత ధనసాయం చేసి ప్రతి ఒక్క కుటుంబానికి 5 కేజీలు చొప్పున బియ్యం, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1/2 కేజీ ఉల్లిపాయలు, 1/2 కేజీ పచ్చిమిర్చి, 1/2 కేజీ టమాటో చొప్పున మొత్తం 32 కుటుంబాలకి వాలంటీర్లు వాళ్ళ సొంత నిధులతో ధనసాయం చేశారు. దానికి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. దానికోసం మా వాళ్ళు మాట్లాడతారు. ఈ అపార్ట్మెంట్స్లో వాలంటీర్స్లో కొంతమందికి రేషన్ కార్డులు లేవు. డిపోల్లో కొంతమందికి రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు మీద రేషన్ ఇవ్వట్లేదు. చాలా పేదవాళ్ళు, పనులు లేకుండా వాళ్ళందరికీ మా వాలంటీర్లోనే ఎంతో కొంత ధనసాయం చేసుకొని రాజశేఖర్ అనే ఆధ్వర్యంలో అందరం వాళ్ళకి డొనేట్ చేసామన్నమాట. దీనికి కాలనీ వాసులు కూడా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ. కరోనా కర్ఫ్యూ కారణంగా పనులు ఆశ్రయం లేక ఆకలి దప్పులతో అలమటిస్తున్న అన్నార్థులకు నగరానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, దయార్ద్ర హృదయులు ఆపన్నహస్తం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. అందులో భాగంగా ఆసిలిమెట్ట వేమన మందిరంలో ఆశ్రయం పొందుతున్న పలువురికి బెస్ట్ వెస్టర్న్ ప్లస్ సంస్థ పండ్లు, రొట్టెలు పంపిణీ చేసింది. అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందర్భంగా మొత్తం భారతదేశం అంతా లాక్డౌన్లో ఉంది. చాలామంది పూర్ పీపుల్ తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి జీవీఎంసీ కొన్ని షట్టర్లు అరేంజ్ చేసింది. అందులో మన వేమన మందిర్ ఒకటి. వేమన మందిర్లో సుమారుగా 40 మంది నిరాశ్రయాలు ఉన్నారు. వాళ్ళ 40 మందికి ఇప్పుడు తిండి లేని కారణంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. వి హావ్ కమ్ హియర్ to distribute some of the needy people who are staying here from the GVMC homes. So we are come here to distribute biscuits, juices, as well as Dettol soaps. These people don't have much to go out and purchase, so we thought we'll come here and distribute ourselves. So there are a total of 40 people over here who are in need of this basic needs. I request every one of you, whoever are accessible or whoever can come out and come and please do some distribution over here for the needy people, and that will be really helpful for them. Thank you very much. Corona curfew valla aarthika ibbandulu padutunna pedalanu 1000 rupayala aarthika sahayam dwara prabhutvam aadukuntundi. ఇప్పటికే ఉచిత రేషన్ను అందించిన ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు 1000 రూపాయల నగదును వాలంటీర్ల ద్వారా అందజేస్తోంది. అందులో భాగంగా సీతమధార ప్రాంతంలో వాలంటీర్లు తెల్ల కార్డుదారుల ఇళ్లకు వెళ్లి వారి ఫోటోలను జియో ట్యాగ్ చేసి 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. లబ్ధిదారులు నగదు పంపిణీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంటే రేషన్కి వెళ్ళాము, వెళ్తే అక్కడ టోకెన్స్ లేట్ అవ్వడం వల్ల రేషన్ ఇంకా తీసుకోలేదు. వాలంటీర్ మాత్రం 1000 రూపాయలు తెచ్చిచ్చారు మాకు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిస్తున్నాం. మాకు బట్టలు చేసినా ఎవరు ఇవ్వలేదు. ఇస్త్రీ బడ్డీ దగ్గరే ఉంటున్నాం బాబు. మరి 4 రోజులు బట్టి మాకు పని అది ఏమీ లేదు. రేషన్ అది మరి తను అంటున్నారు తెచ్చుకుంటాము. డబ్బులు ఇచ్చారు 1000 రూపాయలు అని చెప్తాం. వారంట్లు బాబులు వచ్చారు అలాగంట. కరోనా కర్ఫ్యూ బాధితులకు ములగాడ తహసీల్దార్ రమామణి తమ కార్యాలయం వద్ద నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలస కూలీల అవస్థలు చూసి బాధేసిందని, వెంటనే కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కోరిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన అంజనా ఇన్ఫ్రా కంపెనీ యజమానులు రామ్మోహన్ నాయుడు, లావణ్యలను ఆమె అభినందించారు. ఇస్తున్నారండి, అవన్నీ కూడా నేను సప్లై చేయడం జరుగుతుంది. నిజంగా వాళ్ళంతా సంతోషంగా అంటే ఉన్న ఇంట్లో ఉంటప్పుడు ఏ విధంగా ఆకలి కోరలకు బలి కాకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఈరోజు కూడా ఇప్పుడు బీహార్ ఫ్యామిలీస్ 25 మందికి నాకు బీహార్ నుంచి ఫోన్ వచ్చింది. దానికి ఇక్కడ మనకు కొంతమంది దాతలు సహాయం చేశారు. వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ మెటీరియల్ అంటే కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ, కాయగూరలు, రైస్, పప్పులు, చింతపండు అవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ మనకి మలకాపురంలో ఒక ఆయన జోగారావు రామకృష్ణ నాయన
అంటున్నారండి. వాళ్ళు ఏంటంటే స్వచ్ఛందంగా వాళ్ళు ధనవంతులు కాదు, కోటీశ్వరులు కాదు, ప్రజాసేవ చేయాలనే మంచి దృక్పథంతో ఉన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మనకి నాకు భోజనం పెట్టడానికి నేను అడగడం జరిగింది. ఎందుకంటే రా మెటీరియల్ ఇచ్చినప్పుడు చాలామంది ఇంట్లో వండుకుంటారు, కానీ రోడ్ల పక్కన ఉన్నవాళ్ళు, బస్ స్టాండ్లో ఉన్నవాళ్ళు, రైల్వే స్టేషన్లో ఉన్నవాళ్ళు, అలాగే మనకి కేజీహెచ్ దగ్గర కొంతమంది చాలామంది పేదలు రోడ్డు పక్కన కనిపిస్తుంటారు. అలాంటి వాళ్ళకి వండుకునే పరిస్థితి లేవు. అప్పుడు వాళ్ళని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖను కుదిపేస్తున్న కరోనా, 15కు చేరిన పాజిటివ్ కేసులు. తెల్ల కార్డుదారులకు 1000 సాయం, పంపిణీ చేసిన వాలంటీర్లు. కరోనా కర్ఫ్యూను పొడిగించే ఉద్దేశం లేదు, చూచాయిగా తెలిపిన కేంద్రం. ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రజలు. నగరంలో కరోనా కేసుల టెన్షన్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం, రెడ్ అలర్ట్ ప్రకటన. కేజీహెచ్లో కరోనా టెస్ట్ ల్యాబ్, ఇక నుంచి ఇక్కడే వైరస్ నిర్ధారణ పరీక్షలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.